ఆ పర్టికులర్ టైంలో నేనేదో ఎక్స్పెరిమెంటల్గా అసలు సినిమాలో విలన్ ఎవరో కనిపించకూడదు, అసలు ఏంటి వాళ్ళని ఎంటాడుతుంది, ఏంటి ఏంటి వాళ్ళని చంపేస్తుంది ఏది అని అసలు చెప్పకుండా, అంటే చాలాసార్లు మనం ఒక స్ట్రెయిన్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు అది ఎందుకు అవుతుందో తెలియకపోయినా కూడా ఆ థ్రిల్ ఫీల్ అవుతాం అనే ఉద్దేశంతో నేను డెలిబరేట్గా దాన్ని అవాయిడ్ చేశాను చూపించడం. కానీ ఆ టైంలో క్రిటిసిజం వచ్చింది, అదేంటి విలన్ ఎవరు అసలు ఎవరు చంపుతున్నారో చూపించకపోవడం ఏంటి అని, అంతవరకు ఇప్పుడు ఎవరు చేయలేదు కాబట్టి ఆ ఇష్యూ వచ్చింది. కానీ ఇప్పుడు అది ఆల్రెడీ లేదు అని తెలుసు కాబట్టి ఈసారి ఒక వేరే వ్యూతో చూస్తారు అన్న ఉద్దేశంతో యూఆర్ డూయింగ్ ఇట్ దిస్ టైం. యా అది ఐ థింక్ అది నా మెయిన్ ఉద్దేశం. అవి ఆ ఫారెస్ట్ ఫోటోగ్రఫీ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఆ టైంలో చాలా బాగా అప్రిషియేట్ చేశారు. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 12 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వి థాట్ ఇట్ విల్ బి నైస్. అది ఓకే ఓకే గట్టిగానే ఉంటుంది అండి. ఓకే 2009 ఆగస్ట్ 7 అడవి సినిమా రిలీజ్ చేశాం రామ్ గోపాల్ గారి డైరెక్షన్లో సినిమాని మనం రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ రోజుల్లో నితిన్ గారికి 150 ప్రింట్లు వేసాం, 150 ప్రింట్స్ అంటే ఫస్ట్ టైం చేస్తే ఆ ఫస్ట్ టైం చేసినప్పుడు మొత్తం 3 డేస్ కంటిన్యూ ఎవీ రిటర్న్స్ ఫుల్స్. కానీ ఏంటంటే సార్ చెప్పినట్టు జనాలకి ఏంటంటే అక్కడ ఎవరు చంపారు ఏంటంటే కొంచెం ఆ డౌట్ కింద ఆ రోజులో ఎక్స్టర్నల్ సౌండ్ సౌండ్ సిస్టమ్ కానీ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. అయితే ఆ సినిమా ఆ రోజు ఆడటం కూడా చాలా బాగా ఆడింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీరిలీజ్ సినిమా సమయం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 3 కూడా 2012 చేసాం, ఆ రీరిలీజ్ కూడా అప్పుడు కొంచెం యావరేజ్ ఆడి ఇప్పుడు చాలా పెద్ద హిట్ అయింది. ఎందుకంటే 4 వీక్స్ రన్నింగ్ అయింది సినిమా. అలాగే ఇప్పుడు అంటే పెద్ద సినిమాలన్నీ ఉన్నాయంటే ఫ్యాన్స్ అనుకోవచ్చు, ఇప్పుడు రెబల్ చేస్తున్నాం లేకపోతే వర్షం చేస్తున్నాం లేకపోతే ఇంకన్నీ కూడా ఏదైనా పెద్ద సినిమాలంటే అది ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ రీరిలీజ్ సినిమాలు అన్నీ కూడా జనాలు ఆదరిస్తున్నారు. దాన్ని ఆదరించడం వల్ల ఇప్పుడు అడవి మనం ఎందుకు వేయకూడదు సార్, నేను అదే అడిగాను నేను సార్ అడవి వేద్దాం అసలు ఎందుకంటే అప్పుడు అప్పుడు కూడా మంచి సినిమా మంచి కంటెంట్ మనం ఆ రోజు టైంలో మనం కొంచెం చాలా యూత్ చూడలేదు వేద్దామని అని అనుకున్నాం, అనుకున్న ప్రకారం సార్ అందరూ వేద్దామన్నారు. మళ్ళీ కొత్తగా అంతా చేయించి మళ్ళీ పర్ఫెక్ట్గా 14 తారీఖు సినిమాని రిలీజ్ చేస్తున్నాం. సినిమా మనకేంటంటే అక్కడ నితిన్ గారా ప్రియాంక కోటారా కాదు, సినిమా సబ్జెక్టు కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుంది అనేది ఈరోజు మనకు రీరిలీజ్ అనేది చూపించాయి కాబట్టి ఈ రీరిలీజ్లో కంపల్సరీ ఆడియో సినిమా ఆడుతుంది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు ఆల్రెడీ చేసాం, ఆల్రెడీ 3 చేసాం కాబట్టి ఇది మనం దీని ట్రైల్గా ఇది కూడా వేస్తున్నాం. అలాగే సార్ సినిమాలు ఇంతకుముందు ఉన్న సినిమాలు అన్నీ కూడా నేనైతే రిక్వెస్ట్ చేశాను, శివ శనక్షణం అన్ని సినిమాలు మళ్ళీ మళ్ళా ఒక గులాబీ ఒక అంతం ఒక అనగనగా ఒక రోజు ఒక మణి 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 అన్నీ కూడా రీరిలీజ్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను సార్ని. చేస్తా టోటల్గా సౌండ్ సిస్టమ్స్ అన్నీ మార్చి మళ్ళీ చేయడానికి నేను అడిగాను, ఆయన కూడా మళ్ళా ఒకసారి ఆలోచించి అన్నీ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కనుక రీరిలీజ్ ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ప్రతి సినిమా థియేటరే దేవాలయం, మీరు ఓటీటీలో ఉన్నాయి ఏటీటీలో ఉన్నాయి సాటిలైట్లో ఉన్నాయి చూడట్లేదు అని మాత్రం మర్చిపోండి. యూత్ కానీ జనాలు కానీ మళ్ళీ థియేటర్కి వచ్చి ఆ పాత సినిమా ధనాన్ని థియేటర్లోనే చూడాలి అని అనుకుంటున్నారు, థియేటర్లో సినిమా చూస్తున్నారు. ఈరోజు కూడా రెబల్ కలెక్షన్స్ ఎక్స్ట్రార్డినరీ ఉన్నాయి. ఇప్పుడు అడవి ఇంకా స్టార్ట్ అయింది, రెబల్ కలెక్షన్స్ అయితే ఆటోమేటిక్గా మొత్తం టోటల్ సాటర్డేకి ఆల్రెడీ ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఇవి థియేటర్స్ కూడా 400 థియేటర్స్ అబౌ పడుతున్నాయి కనుక అంటే రీరిలీజు సినిమా చూస్తున్నారు. అలాగని చెప్పేసి ఇప్పుడున్న సినిమా కంటెంట్లు బాగోలేవా అంటే అది దానికి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న సినిమాలు కొన్ని పెద్ద సినిమాలు అనేది థియేటర్కి జనాలు చూస్తున్నారు, చిన్న సినిమా కూడా కంటెంట్ బాగుంటే ఒక సీతారామ ఒక బింబుసార ఒక కార్తికేయ టు హిందీలో మనకి ఇప్పుడు హీరో ఎవరో హిందీకి తెలియకపోయినా కూడా 34 crores కలెక్ట్ చేసిన సినిమా హిందీలో కార్తికేయ టు. అంటే సినిమా కంటెంట్ బాగుంటే సినిమా చూస్తున్నారు. అంటే ఇక్కడ రీరిలీజ్ కూడా సినిమాలు సినిమా కంటెంట్ అప్పుడు యావరేజ్ ఉన్న కంటెంట్స్ ఇప్పుడు కంపల్సరీ చూస్తున్నాం. కనుక ఈ ట్రెండ్ అనేది ఎన్నాళ్ళుంటుంది ఎలాగుంటుంది అని చెప్పడం కానీ మనకి ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం రీరిలీజ్ అనేది ఉండేది. రీరిలీజ్ అనేది ఎవ్రీ ఇయర్ సినిమాలు ఉండేవి. ఇప్పుడు సార్ సినిమా శివ కానీ అంతం కానీ అన్నీ ఎవ్రీ ఇయర్ 3 మంత్స్ 4 మంత్స్ వేసేవారు. ఎప్పుడైతే డిజిటల్ కంటెంట్స్ వచ్చాయో ఈ డిజిటల్ కంటెంట్ వచ్చేటప్పుడు పాత సినిమాలు అన్నీ తీసి ఇప్పుడు కొత్త సినిమాలు మాత్రం ఇవి మొదలుపెట్టాం.
ఇప్పుడు ఈ పాత సినిమాలు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టేటప్పటికి ఇప్పుడు ప్రతి ఒక్కరు మొదలు పెడతారు. మన చెన్నకేశ్వరరెడ్డి చేశారు, ఇప్పుడు ఆది వేస్తున్నారు. అలాగే ప్రతి సినిమా కూడా ఇప్పుడు శనక్షణం కేఎల్ నారాయణ గారు సారు కేఎల్ శనక్షణం వేస్తున్నారు. అలా ప్రతి సినిమా కూడా వేస్తున్నారు కాబట్టి రాఖీ వేస్తున్నారు, హలో బ్రదర్ వేస్తున్నారు కనుక అన్ని సినిమాలు వస్తే రీరిలీజు. థియేటర్ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే థియేటర్లో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బంది నుంచి అడ్జస్ట్మెంట్ నుంచి బయటపడతారు. అలాగే పాత ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళకు కూడా ఆఫీస్ ఎక్స్పెండిచర్కి కానీ వాటికి కానీ ఒక ఖర్చులకు కానీ అన్నింటికి వచ్చి మళ్ళీ పూర్వ వైభవం డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబ్యూటరు ప్రొడ్యూసరు అందరూ బాగుంటారనేది ఆలోచన. దాని ప్రకారమే ఒక ప్రయోగం చేసి ఆ ప్రయోగం సక్సెస్ అయింది. కనుక సార్ని కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని సినిమాలు కూడా మళ్ళీ వేయాలని, ఆయన చేసిన సినిమాలన్నీ అద్భుతాలు సూపర్ ఆయన్ని మనం అంటే ఆయన నా పక్కన ఉన్నారు కాబట్టి నేను చెప్పడం కాదు కానీ అద్భుతాలు తీసారు సినిమాలు. ఆ సినిమాలు మళ్ళీ జనాలు చూద్దామని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆయన నా రిక్వెస్ట్ మీ అందరి తరఫు నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి సినిమా ఆయన సినిమాలు వేయాలని నా రిక్వెస్ట్. అది మీ రిక్వెస్ట్ కాదండి, మీకున్న విజన్కి పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైనా సరే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ కంటెంట్ ఎప్పటి నుంచి ఆలోచించి ఆయన ఏదైనా ఒక చిన్న కాన్ఫిడెన్స్ తోటి చేశారు త్రీ అని చెప్పినట్టు అది టెరిఫిక్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ అనేది ఇప్పుడు యూత్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఎవ్రీ 10 ఇయర్స్కి జనరేషన్ మారిపోతుంది. మారిపోయినప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన సినిమా మళ్ళీ ఏదో ఏదో కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ కూడా మర్చిపోయింది ఆ టైంలో ఎందుకు తీశారు ఎలా తీశారు అనేది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలాసార్లు పాత రోజుల్లో కూడా ఫస్ట్ టైం రిలీజ్ అవ్వనప్పుడు యావరేజ్గాను బాగా ఆడిన సినిమా తర్వాత ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు. సో ఆ మైండ్ చేంజ్ ఉంటుంది, జనరేషన్ చేంజ్ ఉంటుంది, అన్ని ఆస్పెక్ట్స్లో ఐ థింక్ ఏమాత్రం దానికి చిన్న వాల్యూ ఉన్నా రీరిలీజ్ చేయటం అనేది డెఫినెట్ ఎంతో కొంత సక్సెస్ అవుతుంది అని ఒక నమ్మకంతో ఫస్ట్ కుమార్ గారు స్టార్ట్ చేశారు. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హిమ్ కనుక మేము చాలా సినిమాలు కలిసి చేయబోతాం. అడివండి అడివి ఇప్పుడు మొత్తం టోటల్గా 70 థియేటర్స్ అయింది, 100 థియేటర్స్ అబోనే చేస్తాం. ₹100 150 టికెట్స్ ఉన్నాయండి ఇప్పుడు రేట్స్. ఇప్పుడు మీ గాడ్ ఫాదర్ కూడా రేట్ అంతే రేట్, ఇంకా తక్కువ రేట్ ఉన్నా జనాలు చూడండి. ఎందుకంటే జనాలు థియేటర్కి కూడా ఒక కొన్ని 100 కోట్ల రూపాయలు థియేటర్ వాల్యూ ఉంటుంది. ఆ 100 కోట్ల థియేటర్ వాల్యూకి తగ్గట్టే మనం రేట్ పెట్టారు. 100 రూపాయలు 150 రూపాయలు 60 రూపాయలు కానీ 70 రూపాయలు కానీ ఆ రేట్లతోనే కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ సినిమాలు అన్నీ కూడా మీరు 150 రూపీస్, మా హైయెస్ట్ 150, లోయెస్ట్ 80 రూపీస్, 70 or 80 రూపీస్. అవును, అంటే ఇప్పుడు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఉన్న విజన్ వేరు, క్రియేటివ్ విజన్ వేరు. అది ఇప్పుడు ఇందాక 3 ప్రెజర్ అనేది ఆయనకి నేను చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు కొత్త ధనానికి ఇప్పుడు క్రియేటివ్ చేయడంలోనే ఆయన ఉంటారు. ఒక డిస్ట్రిబ్యూషన్గా ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన నేను ఫస్ట్ చెప్పాను ఇది ప్రయత్నం మాత్రమే సార్, ఇది ఇది సక్సెస్ అవుద్దు కాదు అని కూడా చెప్పాను. నేను 3 సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, ఒక ప్రయత్నం చేస్తున్నాం అన్నాను. కానీ అది అది అనుకోకుండా 6 థియేటర్స్ 300 థియేటర్స్ పడింది. 300 థియేటర్స్ పడి స్టిల్ రన్నింగ్ ఇప్పటికి కూడా, ఇప్పటికీ కూడా. నేను ఇవాళ ఎవరో యూకే అడిగారు, అసలు యూఎస్ రోజుకి 3 అడుగుతున్నారు సినిమా. అంటే అది మనం గొప్పతనం కాదు, అంటే మనం ఆ కంటెంట్ని పాత కంటెంట్ ఇప్పుడు సార్ చెప్పినట్టే పాత కంటెంట్ కంపల్సరీ జనాలు జనరేషన్ మారుతుంది కాబట్టి కంపల్సరీ చూస్తారనేది ఉంది. దానికి ఆయన యాక్సెప్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా పాత సినిమాలు మళ్ళీ వస్తే కంపల్సరీ కంటెంట్ చూస్తారు. అంటే మేమిద్దరం డిస్ట్రిబ్యూట్ చేయడానికి అక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు వేరు అది అంటే అది ఆ ప్రాసెస్లోనూ అంటే ఏదేదైతే మా నా దగ్గర రైట్స్ ఉన్నాయో లేకపోతే మా నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు కానీ అందరం కలిసి కాంబినేషన్ చేస్తారు. అంటే ఇక అంతా ఒక అనుకున్నాము కానీ ఒకటి మాత్రం రీరిలీజ్ అనేది మొత్తం టోటల్గా ఆర్జీవి గారి సినిమాలు అన్నీ కూడా ఒక ఎవరు ప్రొడ్యూసర్స్ అయినా అదంతా కూడా ఒక కాంబినేషన్ చూసుకొని మాట్లాడి చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మళ్ళీ పాత సినిమాలు చూడాలి అంటే టీవీలో కాదు ఒక సౌండ్ సిస్టమ్తో. ఆ రోజు సౌండ్ సిస్టమ్ క్రియేట్ చేసింది సరే, ఆ రోజు ఒక సినిమాని ప్రతి ఇలా తీయాలని ఒక సేవ అవ్వచ్చు, ఏదైనా అంతం అవ్వచ్చు. ఇప్పుడు అంతం నాకు బాగా ఇష్టమైన సినిమా చాలా, సౌండ్ సిస్టమ్లు అవ్వచ్చు లేకపోతే ఫోటోగ్రఫీ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు.
అలా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ సినిమాస్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా నాకు నాకు ఇష్టమైన సినిమా రంగీలా ఉంది. అలా అలా నాకు ఇష్టమైనది కాదు, అందరికి ఇష్టమైనవి, ఇది నాకు ఒకరికి ఇష్టం కాదు. కనుక అలాంటివన్నీ కూడా ఒక ప్రయత్నంలో అసోసియేట్ చేసుకొని కంపల్సరీ రిలీజ్ చేయడం మాత్రం చేస్తాం. కాదు, సింగిల్ స్క్రీన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. శివ దాని కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్లో అది చేస్తున్నారు.